మిత్రులారా, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ద్వారా పోస్టర్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మా పాఠశాల విద్యార్థులు పోస్టర్ మేకింగ్ చేశారు. అందులో డాక్టర్ని వాళ్ళు వృత్తిగా ఎంచుకున్నారు. మా మీకు ఇష్టమైన రంగం ఏదమ్మా? ఏది మీకు డాక్టర్? మీకు మీకు హాల్ అండ్ టెస్ట్ ద్వారా డాక్టర్ అనేది వచ్చిందా? మీ కెరీర్కి అనుగుణంగా వచ్చిందా? రైట్. సో ఇక్కడ ఈ పోస్టర్ మేక్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటే, కెరీర్ రాస్తాము, కెరీర్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేస్తాము, తర్వాత కెరీర్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ రాస్తాము, తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ ఇన్స్టిట్యూట్స్లో అది లభిస్తుంది ఆ కోర్స్ అనేది రాస్తాము, వాళ్ళ శాలరీ ఎంత అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందని రాస్తాము, తర్వాత ఆ జాబ్ యొక్క గొప్పతనాలు ఏంటని రాసి, తర్వాత ఒక స్లోగన్ కూడా రాస్తాము. ఇది మా విద్యార్థులు తయారు చేసినటువంటి పోస్టర్. రైట్. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది విద్యార్థులు. మా మీకు ఏమొచ్చింది, మీకు ఏది ఏ రంగం మీకు ఇష్టము? ఆర్టిస్ట్. మీరందరూ ఆర్టిస్ట్. సో మీకు ఆర్టిస్ట్లో ఏ రంగం అయినా మీరు వెళ్ళగలుగుతారా? అంటే డాన్సర్గా కానీ మోడల్గా కానీ యాక్టర్గా కానీ వెళ్ళగలుగుతారా? నువ్వు ఆల్రెడీ నువ్వు డాన్సర్ అనుకుంటావు కదమ్మా? అవును. గుడ్. సో వీళ్ళు తయారు చేసినటువంటి తెలుగు మీడియం విద్యార్థులు, వీళ్ళు తయారు చేసినటువంటి పోస్టర్ చూడండి. సో ఈ పోస్టర్లో అంటే అక్కడైతే డయాగ్రామ్ వేశారు, వీళ్ళు ఒక మోడల్ బొమ్మ అతికిచ్చారు. దీన్ని కొలేజ్ అంటాం మనం. ఆ కొలేజ్ లాగా ఆల్రెడీ పేపర్లో ఉన్నటువంటి డయాగ్రామ్ని అతికించడం జరిగింది. అదేవిధంగా మోడలింగ్ యొక్క గొప్పతనాన్ని గురించి ఏం పని చేస్తారని రాయడం జరిగింది. అదేవిధంగా మోడలింగ్కి శాలరీ ఎలా వస్తుంది, సంస్థను బట్టి లేదా ఆ వ్యక్తిని బట్టి 2 నుంచి 10 లక్షల వరకు శాలరీ వస్తుందని పిల్లలు రాశారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ ఇన్స్టిట్యూట్స్ లభిస్తాయి అనేది కూడా, అంటే ఆ కోర్స్ ఎక్కడ లభిస్తుందని కూడా వాళ్ళు రాయడం జరిగింది. అదేవిధంగా తక్కువ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందడం అనేది మోడల్లో మోడలింగ్ కానీ ఆర్టిస్ట్ కానీ లభిస్తుందని వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక అమ్మాయి నియోమి క్యాంపెల్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక స్లోగన్ చాలా గొప్పగా రాశారు, వజ్రం గొప్పదే, దాన్ని కూడా మోడల్ పరిచయం చేయాల్సిందే. ఒకసారి చెప్పండి అమ్మా. మీరు రాసిన స్లోగన్ ఒకసారి చెప్పండి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.